మీ పేరు ఏంటన్న? నా పేరు శేఖర్. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మరి కాళహస్తి. కాళహస్తి. సో ఇక్కడ ఇక్కడే మీరు? ఇక్కడే. సో అంటే చిరువ్యాపారం ఎట్లా సాగుతుంది ఇక్కడ? దేవుడి దేవాలయం బాగానే ఉంది. బాగానే ఉంది. సో అంటే ఇక్కడ వస్తువులు అన్ని కొంటున్నారా? కొంటున్నారు. తక్కువలో అంటే ఏమి అంటే ఎక్కువ ఏం తీసుకెళ్తారు ఇక్కడ? అన్ని ఫోటోలు, చిన్న చిన్న వస్తువులు, దారాలు, ఫోటోలు, పూజా సామాగ్రి, అన్ని మేము రీజనబుల్ గా నమ్ముతాం. దేవస్థానం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫాలో. సో అన్నయ్య మీ పేరేం పేరన్న? శ్రీహరి. దగ్గర పెట్టుకున్నాయి. సో మీ పేరేం పేరన్న? శ్రీహరి. 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 సో ఇక్కడ చిరు వ్యాపారం ఉంటాయా? మీరు గాజు దుకాణం పెట్టారు. అవును. సో ఎట్లా సాగుతుంది ఇక్కడ బిజినెస్? నార్మల్ గా పోతుంది. ఒక రోజు డల్ గా ఉంటుంది, ఒక రోజు వస్తారు. సో అంటే చిన్నపిల్లలు, చిన్నపిల్లకాయలు, పెద్దవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. షాపింగ్ పోతూ ఉంటుంది. ఒక 7 డేస్ ఒక 3 డేస్ బిజినెస్ బాగానే ఉంటుంది. ఒక 4 డేస్ నార్మల్ గా ఎక్కువ. ఏ సమయంలో ఎక్కువ ఉంటుంది? మధ్యాహ్నం సమయంలో. మధ్యాహ్నం భోజనం టైంలో మనకి ఇక్కడ ఫ్రీ అన్నదానం ఉంది. ఫ్రీ అన్నదానం. అన్నదానం ఉంది. అన్నదానం దగ్గర జనాలు వస్తారు మధ్యాహ్నం టైం. ఆ టైంలో బిజినెస్ ఒక మాదిరి జరుగుతుంది. ఒక 3-4 దాకా జరుగుతుంది. 4 పైన నార్మల్ గా జరుగుతుంది. ఇంకా 11 నుంచి 3 దాకా నార్మల్ గా సాపిగా జరుగుతుంది. 3 పైన. సో ఇక్కడ మనం కనిపిస్తుంది ఆట వస్తువులు. సో ఆట వస్తువులు కూడా వెళ్దాం. సో చిన్నపిల్లలకు చాలా బాగుంది. లోకల్కైతే అటో తిన్నారు. సో బయట నుంచి అయితే తీసుకోమని చూసుకుంటున్నాం.